హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ. మీరు స్ట్రెస్గా ఉన్నప్పుడు మన బాడీని కంటిన్యూస్గా మూవ్ చేయడం వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అలాగే మన మానసిక స్థితిని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. 6 week స్టడీ, 185 యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎరోబిక్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేశారు. వీక్లో 2 డేస్ చేసేవారట. ఆ స్టూడెంట్స్లో స్ట్రెస్ లెవెల్స్ తగ్గాయి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ కండిషన్స్ లైక్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్స్ని క్యూర్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్, యోగా లాంటివి కాకుండా మీరు ఏ యాక్టివిటీస్ చేస్తే ఎంజాయ్గా ఉంటారో అలాంటివి చేస్తే కూడా మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. లైక్ వాకింగ్, బైకింగ్ లాంటివి చేస్తే మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. బ్యాలెన్స్డ్ డైట్. హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ మీ డైట్ మీద బేస్ అయి ఉంటుంది. 2022 రీసెర్చ్ ప్రకారం ఎవరైతే హై ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ఎక్కువ షుగర్ తీసుకునే వాళ్ళలో స్ట్రెస్ లెవెల్స్ హైగా ఉన్నాయట. ఓవర్ ఈట్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల దీర్ఘకాలంగా స్ట్రెస్ వచ్చే ఛాన్స్ ఉంది. మీ ఓవర్ హెల్త్ను కూడా హాని చేస్తుంది. మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రిషన్స్ కరెక్ట్గా లేకపోతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుంది. లైక్ మెగ్నీషియం, విటమిన్ బి లాంటివి తగ్గడం వల్ల మన స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోలేము. మన డైట్లో హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటే మనం స్ట్రెస్ని తగ్గించుకోలేం. మన డైట్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, బీన్స్, ఫిషెస్, నట్స్ లాంటివి ఉంటే మనం స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. ఫోన్ యూస్ అండ్ స్క్రీన్ టైం. మనం ఎక్కువగా యూజ్ చేసే స్మార్ట్ ఫోన్, కంప్యూటర్స్, ట్యాబ్స్ యూజ్ చేయడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. మొబైల్, ల్యాప్టాప్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల పెద్దవారిలో మరియు చిన్నపిల్లల్లో స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. స్క్రీన్ టైం ఎక్కువగా ఉండడం వల్ల మన స్లీప్ని డిస్టర్బ్ చేస్తుంది. స్లీప్ డిస్టర్బ్ అవుతే ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సెల్ఫ్ కేర్ మీద కొంచెం టైం స్పెండ్ చేయడం వల్ల మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. లైక్ వాకింగ్కి వెళ్ళడం, వాక్ చేయడం, బుక్స్ చదవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం, యోగా చేయడం, స్కిన్ కేర్ లాంటివి తీసుకోవడం చేస్తే మన స్ట్రెస్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎవరైతే సెల్ఫ్ కేర్ తీసుకుంటారో వాళ్ళలో మనం స్ట్రెస్ లెవెల్స్ తక్కువగా చూడొచ్చు. సెల్ఫ్ కేర్ తీసుకోకపోతే హై స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. ఎక్కువగా స్ట్రెస్ ఉన్న వాళ్ళు మీకోసం మీ టైంని స్పెండ్ చేస్తే మీరు హెల్తీ లైఫ్ని చూడొచ్చు. కొన్ని సెంట్స్ అండ్ ప్లెజెంట్ స్మెల్స్ లాంటి వలన మన మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకోవచ్చు. లావెండర్ స్మెల్, రోజ్ స్మెల్, శాండిల్వుడ్స్ ఇలాంటి సెంట్స్ యూజ్ చేయడం వల్ల మన మానసిక స్థితిని బూస్ట్ చేసుకోవచ్చు. దాన్నే అరోమాథెరపీ అంటారు. అరోమాథెరపీ స్ట్రెస్ని తగ్గిస్తుంది, స్లీప్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. కెఫిన్ తీసుకోవడం తగ్గిస్తే మన స్ట్రెస్ లెవెల్స్ డిక్రీజ్ అవుతాయి. కెఫిన్ అనేది ఒక కెమికల్. ఇది మన కాఫీ, టీ, చాక్లెట్స్ అండ్ ఎనర్జీ డ్రింక్స్లో ఉంటుంది. కెఫిన్ అనేది మన బాడీలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ స్లీప్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. కాఫీని మనం మోడరేట్గా తీసుకున్నప్పుడు మనకి కాఫీలో కూడా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. అంటే మన డైలీ రొటీన్లో కెఫిన్ అనేది 400 mg మాత్రమే తీసుకోవచ్చు. అప్పుడు మాత్రమే మనం హెల్త్ బెనిఫిట్స్ని చూస్తాము. అంతకంటే ఎక్కువ తీసుకుంటే స్ట్రెస్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. స్పెండ్ టైం విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. స్ట్రెస్గా ఉన్నప్పుడు మనం ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో ఉంటే స్ట్రెస్ ఫ్రీ అవ్వచ్చు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ లేనప్పుడు మనకు స్ట్రెస్ అండ్ డిప్రెషన్ వస్తుంది. లర్న్ టు సే నో. నో చెప్పడం నేర్చుకోవాలి. ఇది మన స్ట్రెస్ని తగ్గిస్తుంది అండ్ మెంటల్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మీరు ఎంత వర్క్ చేస్తారో తెలుసుకోవాలి. మీరు ఎంత చేస్తారో దాన్ని మాత్రమే ఓకే చెప్పాలి. అనవసరమైన వాటికి ఓకే చెప్తే మీరు స్ట్రెస్గా ఫీల్ అవుతారు. అవాయిడ్ ప్రొకాస్టినేషన్, అంటే వాయిదా వేయడం. మీకు స్ట్రెస్ లేనప్పుడు వాయిదా వేయకూడదు. అలా వాయిదా వేయకుండా ఉంటే మీ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. వాయిదా వేయడం వల్ల మీ టుడూ లిస్ట్ అనేది పెరుగుతుంది. మల్టీ టాస్కింగ్ వల్ల కూడా స్ట్రెస్ వస్తుంది. టుడే చేయాల్సినవన్నీ టుడేనే కంప్లీట్ చేయాలి. అన్నీ వాయిదా వేసి ఒకేసారి చేసే కంటే టుడూ లిస్ట్ని ఒక ఆర్గనైజర్గా పెట్టుకుని దాని ప్రకారం చేసుకుంటే స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. యోగా. ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి స్ట్రెస్ని తగ్గించుకోవడానికి యోగా అనేది హెల్ప్ అవుతుంది. యోగా స్ట్రెస్ని, యాంగ్జైటీని తగ్గిస్తుంది. యోగా మీ నర్వస్ సిస్టమ్కి కూడా హెల్ప్ అవుతుంది. యోగా చేయడం వల్ల మన బాడీలో గామా అమినోబ్యూటైరిక్ యాసిడ్ అండ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇంక్రీజ్ అవుతాయి. అలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల మన హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ డిక్రీజ్ అవుతాయి. ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్. మెడిటేషన్ అండ్ డీప్ బ్రీత్ లాంటివి చేయడం వల్ల మీరు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గించుకోవచ్చు. స్పెండ్ టైమ్ ఇన్ నేచర్. ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు అవుట్ సైడ్ టైం స్పెండ్ చేస్తే స్ట్రెస్ అనేది తగ్గుతుంది. 10 minutes నేచర్లో టైం స్పెండ్ చేయడం వల్ల స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గించుకోవచ్చు. Thank you for watching. Please like, share and subscribe to my channel.